एपी मॉडल स्कूल्स नी एपी आरईआई लो विलीनम चेयडानी व्यतिरेकिस्तू एपी मॉडल स्कूल्स टीचर्स काकीनाडा यूटीएफ कार्यालयंलो रिले निराहार दीक्ष चेपट्टारू। एपी मॉडल स्कूल उपाध्यायुल समस्यलपै रेंडु रोजुलु रिले निराहार दीक्षलो भागंगा मोदटि रोजु दीक्षकु जिल्ला कार्यदर्शि सीहेच सूरिबाबु नायकत्वं वहिंचारु। ఈ సందర్భంగా ఏపీ మోడల్ స్కూల్స్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ రమేష్ బాబు మాట్లాడుతూ సర్వీస్ రూల్స్ రూపొందించాలని మరణించిన ఉపాధ్యాయుల కుటుంబాలకు కారుణ్య నియామకం హెల్త్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు। మొదటి రోజు నిరాహార దీక్షలో ఏపీ మోడల్ స్కూల్స్ నాయకులు ఎన్ రమేష్ బాబు ఎం సౌమ్య వైఎస్ఇ కిరణ్ మరియు వీరికి మద్దతుగా యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి సిహెచ్ సూరిబాబు రాష్ట్ర కౌన్సిలర్ సిహెచ్వి రమణ తదితరులు నిరాహార దీక్షలో పాల్గొన్నారు। నా పేరు సూరిబాబు యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి। ఈ రోజు యూటీఎఫ్ కేంద్ర కార్యాలయమన జిల్లా కేంద్ర కార్యాలయంలో रिले निराहार दीक्षलु प्रारंभिंचडं जरिगिंदि। एपी मॉडल स्कूल्स नि रेसिडेंशियल एड्युकेशनल इंस्टिट्यूट्स लो विलीनं चेयडान्नि व्यतिरेकिस्तू ई रोजु अलागे रेपु निराहार दीक्षलु एपी मॉडल स्कूल टीचर फेडरेशन तरपुन यूटीएफ आध्वर्यंलो ई निराहार दीक्षलु चेयडं जरुगुतुंदि। प्रधानंगा एपी मॉडल स्कूल नि रेसिडेंशियल इंस्टिट्यूट्स विलीनम चेयडम वल्ल अभी निर्वीर्यम अय्ये प्रमादं काबट्टि खच्चितंगा ई निलुपुदल आपिवेयालनि विलीनम आपिवेयालनि डिमांड चेस्ता उन्नाम। अलागे 010 एड द्वारा मॉडल स्कूल टीचर्लकि जीतालु चेल्लिंचालनि प्रधानंगा डिमांड चेस्तू अलागे हेल्त कार्डुलु इश्यू चेयालि ई मॉडल स्कूल टीचर्स की। मॉडल स्कूल సిబ్బందికి కావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా మరి రావడం లేదు। 010 పద్ధతి ద్వారా జీతాలు చెల్లించట్లేదు। అదే విధంగా హెల్త్ కార్డులు ఇష్యూ చేయలేదు। అలాగే కారుణ్య నియామకాలు చేపట్టడం లేదు। అదే విధంగా ఇంకా చాలా బెనిఫిట్స్ రావాల్సినవి కూడా రావడం లేదు। దానికి ప్రతిగా ఇప్పుడు ప్రభుత్వం వారు ఈ యొక్క మోడల్ స్కూల్ వ్యవస్థను అందరినీ కూడా ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో మెర్జ్ చేయాలి, పార్షియల్గా కొద్దిగా మెర్జ్ చేయాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం చాలా బాధాకరం, దురదృష్టకరం। అందుకే ఈరోజు అనగా అక్టోబర్ 6వ తారీఖు 7వ తారీఖుని ఇలాగా కలెక్టరేట్ ఎదురుగా మరి మీ రిలే దీక్షలు చేయాలని నిర్ణయించుకున్నాం। అందులో భాగంగా ఈరోజు ఈ యొక్క మా యొక్క డిమాండ్లన్నీ కూడా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం। తక్షణమే ప్రభుత్వం వారు ఈ విలీనాన్ని రద్దు చేసి మాకు రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ కూడా కల్పించవలసిందిగా మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం। థ్యాంక్ యూ।